హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉత్తుత్తి స్టార్ని. ఇండియాలో చైనా యాప్లో ఒకటి బ్యాన్ చేస్తే సరిపోదు, చైనా వస్తువులు కూడా బ్యాన్ చేయాలి. అప్పటిదాకా నేను నా అల్లుడు ఇదే నల్ల బట్టలు వేసుకుంటాం, ఇదే నిరసన తెలియజేస్తాం. మాటలేనా చేతలేమో ఉన్నాయా? ఉన్నాయిరా, చేతలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నా చైనా ఫోను, దీన్ని ఇప్పుడే పగల కొడుతున్నా. తీరా 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 చల్లరా, ఏం చేస్తున్నావురా? చైనా ఫోన్ బైకాట్ చేస్తున్నాకా? చైనా వస్తువుల్ని బాయ్కాట్ చేయమంటే ఉన్నవి పగలగొట్టమని కాదురా, కొత్తవి కొనొద్దని. తెలివి తక్కువ దద్దమ్మా, నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా? ఆ చైనా వాడు బాయ్కాట్ చైనా అని చెప్పి టోపీల మీద టీషర్ట్ల మీద రాసి మళ్ళీ తిరిగి మన దేశంలోనే అమ్ముతున్నాడంట. జీవితం చాలా విచిత్రమైంది రహేమో. ఫస్ట్ మనకు తెలిసిందే నిజమని నమ్ముతాం, కానీ ఆ తర్వాత అసలైన నిజం తెలిసాక నిజమైన నిజం మనల్ని నిప్పులా కాల్చేస్తుందిరా. సింకు లేదు కదరా. అర్థమైంది, ఆపు, పోయి మొహం కడుకురా, అన్నం పెడతాను. అబ్బబ్బబ్బా వస్తున్నాను. అక్క మేము కరెక్ట్ చూడు. ఏంట్రా ఈ అవతారాలు? మమ్మీ అంటే అది. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నిద్రలో వచ్చబోసుకోవడం ఏంట్రా? పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తెల్లారేటప్పుడు తరచిపోతుంది. నన్నేం చేయమంటావు? దీనికేం తక్కువ లేదు, ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది అయ్య గారి దగ్గర. రేపిచ్చోళ్ళారా, దానికి బదులు మాస్క్ కొనుక్కుని వేసుకోవచ్చు కదరా. ఎలా బతుకుతారో ఏంటో. కరోనా తగ్గే వరకు కట్టింగ్ గిట్టింగ్ అన్నారో, కాళ్ళు ఎరగొడతా, మూసుకుని ఇంట్లో కూర్చోండి. నేనేంటి ఇంత దారుణంగా ఉన్నా? వనక్కమమ్మా. నాది అమ్మ మీతో మాట్లాడుతుంది అంట. మాట్లాడమనండి. ఇల్లే, నాది అమ్మ ఈరోజు మౌనవ్రతం, ఏదైనా సరే ఏమైనా సరే నేనే మాట్లాడుతుంది. అయితే మాట్లాడు. ఎన్న ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేస్తుంది కానీ బల్బు వెలగడం లే. మీది ఎన్న సాయం కూడమ్మా. ఏ దాంట్లో ఉంది, ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్, 5 నిమిషాలే చేస్తాపా. వద్దు ఉండక. మంచి మంచి చేయనిది ఎప్పుడు. రాండి, థ్యాంక్ చెప్పుకొని వెళ్ళిపోండి, రాండి. నీగా తంబి కృప వల్ల మాది ఫ్రిడ్జ్ పనిచేస్తున్నది, థ్యాంక్ యూ, ధన్యవాదమ్మా. సాలేపా. అమ్మా వాంగ. చూసినవాక నా టాలెంట్. నాకు తెలుసురా నీ గురించి, నువ్వేదైనా చేసేస్తావు. అబ్బో సర్లే, నాకు జ్యూస్ కావాలి. పక్కింట్లో నా పరువు కాపాడవు, జ్యూస్ ఏంటి, మిల్క్ షేకే ఇస్తాను. మిల్క్ షేకా, కుమేదాం. ఎరకోతి, రోజుకొకరి ఇంట్లో ఫ్రిడ్జ్ చెడిపోతే అక్క దగ్గర ఇలాగ మార్కులు కొట్టేయచ్చు కదా. ఏంట్రా సోపు తీసుకోండి. తంగాచి, నీగా తంబి చేసిన రిపేర్ వల్ల ఫ్రిడ్జ్ లో బల్బు వెలుగుతాయి కానీ ఫ్రిడ్జ్ పనిచేస్తలే. ఎన్నాచే కోపడక, లైట్ వచ్చినట్టే చేసిన, ఆఫ్టర్ ఆల్ ఫ్రిడ్జ్ పనిచేయటం చేయలేనా? పట్టుకో. ఏం మనుషులరా మీరు? నల్ల మనసు సారు, వాంగ. నా రిపేర్ గా పేరు పెడతారా? ఐ డిడ్ ఇట్, ఎస్ ఐ డిడ్ ఇట్. ఈసారన్నా చేసావా? 100% వాళ్ళు కావాలని చెడగొట్టినా ఫ్రిడ్జ్ చెడిపోదు. నేనంటే ఏమనుకుంటారా తంగాచే, మీకే తంబి రిపేర్ వల్ల ఇంట్లో ఫ్రిడ్జ్ తో పాటు అన్ని సామాన్లు పేలిపోయినాయి. ఎన్నా రిపేర్ రారాయ్ మరాయ్ కడాయ్ మరాయ్ అమ్మా వా తో బతుకు ఎన్నా గురుపాయి రే. Thank you.
ముక్కలోడా, చలికాలంలో మిందిపైన పడుకున్నావేంట్రా? ఏం లేదక్కా, నా జాతకం ప్రకారం మంచులు ఇట్లా వండుకుంటే లచ్చిందే అర్ధరాత్రి వచ్చి ఎడమ చేతి కింద డబ్బులు పెట్టిపోద్దంట. నీ పిచ్చి కాకపోతే అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయిరా, రియల్ లైఫ్ లో జరగదు. జరగకపోతే నాకు జరగదు, నీకేం బాధ? ఏందక్క నా దగ్గర వచ్చి కూర్చుర్రో? రే, నా పిల్లలకి కూడా అటు ఇటు మేనమామ జాతకాలే కదరా, వీళ్ళని కూడా పడుకోబెట్టుకోరా. అమ్మో, నా డబ్బులు కసరు పెట్టింది. డబ్బులని నాకే కావాలి, నేనేం పడుకోబెట్టుకోను. పోండి పోండి, లేండి, లే లే. అంతేలే, నా పిల్లల్ని ఎందుకు పడుకోబెట్టుకుంటావు? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఇదంతా చేస్తున్నావు. ఈయన గడ్డం పెరిగిన నాదే తప్పు, ఈ దగ్గిన నాదే తప్పు, ఈ పిచ్చిన నాదే తప్పు, అంతా తప్పు 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 తప్పు. భలే జోల పాట పాడేవరా, ఇన్నాళ్ళు నేను ఎంతో కష్టపడ్డాను. సర్లే, పడుకోబెట్టుకుంటాలే. అక్క, రేపు దావత్ ఉంది, నన్ను కొంచెం డబ్బులు లేపు. సరే, గుడ్ నైట్ బావా. అన్నీ మారుతున్నాయి, ఈయన తప్ప. మామయ్య, నన్ను లెఫ్ట్ పడుకుంటాను. సరే వచ్చి పడుకోరా, ఇటు పడుకో నువ్వు వచ్చి. ఓహో, నేనే లెఫ్ట్ పడుకుంటాను. లేదు, నేనే లెఫ్ట్ పడుకుంటాను. గ్రేట్ ఐడియా మామాజీ. నడబులు నడబులు, నా చెయ్యి, నా చెయ్యికి ఏమైంది? తినవైల వల్ల డబ్బులు రాలే. అమ్మో, నా చెయ్యి. అమ్మో, నా చెయ్యి. అమ్మో అమ్మో, నా చెయ్యి. అక్కా 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 అక్కా, ఏంట్రా? వద్దు వద్దంటే నీ పిల్లల్ని తీసుకొచ్చి నా చెయ్యి మీద పడుకోబెట్టావు, ఇప్పుడు చూడు నా చెయ్యికి ఏమైందా. అంటే లక్ష్మీదేవి రాలేదా? సరే సరే సరే, స్కూల్లో ఎన్ని చేతులు ఎరగొట్టాను, ఈ చేయి బాగు చేయడం లెక్క, నేను చేస్తాను. నాకు నాటకాలు ఆడుతున్నావా? నిన్ను కాదురా, చెయ్యిని. అదే బాగవుతుందిలే, ఈ చైనప్తో దావత్కేం పోతావు, ఇంట్లోనే ఉండు. నన్ను దావత్ ఫోన్ ఇక్కడ చేయాలనగదంతా నేను పోయి చూపిస్తానే. ఏంటో వీడు, ఏమండి ఈ చాయ్ తాగుతారా? ఏం మనిషి ఈ రంగాడు, ఎవరు మాట్లాడు? ఎవరా దర్వాజా? సారీ అబ్బా, ముందు స్నానం చేద్దాం, తర్వాత ఊరెళ్ళాం. ఇదేంది, ఒకటే షూ ఉంది, ఈ షూ ఆడిపోయింది. ఆడిపోయింది అబ్బా, ఈ షూలు ఒకటి అర్జెంట్ పని ఉన్నప్పుడే కనపడవు. నా షూతో నీడేం చేస్తున్నావురా? నేను నీతో దాటికి వస్తా. ముక్కు మీద గుద్దానంటున్నా, యాడికి రా వచ్చేది నువ్వు. ఏమైందిరా? వీళ్ళని దావత్ పోకుండా షూ దాచి పెట్టి ఏడిపిస్తున్నారక్క. ఏయ్ మామ, షూ మామకి. నువ్వు పోరా, మామకు బాయ్ చెప్పండి. నాతో నాట్లో బాయ్ బాయ్. ఒకటి నాకు ఫస్ట్, నువ్వు అడుగు. అడవి పందిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫారెస్ట్ పిగ్. ఏంట్రా శుభో, ఇప్పుడు నేను. సరే అడుక. సముద్రం అడుగు నుండి బురద మట్టిని ఇంగ్లీష్ లో ఏమంటారా? ఏ, ఇది కూడా తెలియదా? అందుకే రోజుకు అరగంట నాతో ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పించుకోమనేది. నీతో ఇంగ్లీష్ ట్యూషన్, అప్పుడే మర్చిపోయావా? దారా అన్నా, తప్పుకో. ఈ సీట్ ఏటందో. ఏడుందిరా మందే,
ఏమండే లేండే. నేను లేవను. అరే ఒక నిమిషం మేడం. తీసుగారా 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 బాబు. లుక్ హియర్ దిస్ లేడీ నాట్ గివింగ్ టు బర్త్ మై చిల్డ్రన్. నాట్ గివింగ్ టు బర్త్ మై చిల్డ్రన్ అంట నువ్వు నీ బట్లర్ ఇంగ్లీష్. హాయ్ మమ్మీ. వద్దని నేను ఎంత చెప్పినా అమ్మమ్మ ఇంటికి వెళ్తా అమ్మమ్మ ఇంటికి వెళ్తా అన్నారు. ఇప్పుడు చూడు ఏమైందో. నేను బాగానే ఉన్నాను మమ్మీ. మమ్మీని మిస్ అవుతున్నావా తన్వి? లేదు మమ్మీ. ఎందుకే? మీ మమ్మీ నీకంటా బాగా చూసుకుంటుంది మమ్మీ. తన్వీరా మాట్లాడతావా? ఇప్పుడు ఆ యదవతో ఎందుకు మమ్మీ? హలో ఆ యదవనే మాట్లాడుతున్నా. ఆ మమ్మీ చెప్పు ఎలా ఉన్నావు? బానే ఉన్నానులే గానీ నా 100 రూపాయలు ఇప్పిస్తావా రే? అది మాట్లాడక మాట్లాడక మాట్లాడుతుంటే నువ్వేంట్రా డబ్బులు అడుగుతున్నా? మీ డబ్బులు అనుకో, పీక పట్టుకొని వసూలు చేస్తారు. నా డబ్బులు అయితే ఇట్లా మాట్లాడతారు. నేను వదలా. హలో ఎప్పుడిస్తావు? సరే మామయ్య ఒకసారి మమ్మీ దగ్గర నుంచి దూరంగా రా. ఆ పక్కకు వచ్చిన చెప్పు. ఆ మామయ్య బెడ్రూమ్ లో మంచం కింద నా బ్యాగ్ లో ఫస్ట్ బుక్ లో మిడిల్ పేజ్ లో 400 పెట్టాను. 400 హేమగారికి ఇచ్చేసి 100 నువ్వు తీసుకో. ఓకేనా మామయ్య? సర్లే అబ్బాయి ఉంటా. అంటే ఈ లెక్కన హేమగారికి 400 ఇవ్వాలా? తొక్కలే ఓ 200 ఇద్దాం. ఆడికి ఎలాగో నిజం తెలియదుగా. ఇదిగోక ఇదిగో 200. అదేంట్రా తన్వియే నీకు డబ్బులు ఇవ్వాలన్నావు? నువ్వేంటి ఆడికిస్తున్నావు? మాకు మాకు 100 ఉంటాయి అని నీకు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి వచ్చి తన్వి నాకు డబ్బులు ఇవ్వాలి హేము డబ్బులు ఇవ్వాలి అని ఏడ్చావనుకో కాళ్ళు రగ్గొడతా. మనకు డబ్బులు వచ్చే విషయం తెలియదు అనుకుంటా. ఏంది తేజీ తిప్పి చూడు. నెక్స్ట్ పేజ్లో పెట్టింది అనుకుంటా. తిప్పి చూడు ఇక్కడ తిప్పి చూడు. ఎక్కడ పెట్టింది? నడపులు నడపులు. ఓం పట్ట అంటే అటు 100 ఇటు 200. అయిపోయి హల్లెలూయా.